మా పరుతే మాకు దగ్గరికి వెళ్ళరా బాబు దగ్గరికి వెళ్ళు సరే సరే ఎల్లరా కొంచెం క్లోజ్ కొంచెం దగ్గరికి వెళ్ళరా అరే బాబు కాస్త నవ్వరా సార్ కొంచెం క్లోజ్ ఆ అరే వామర్ది పెళ్లి కూతురు అంటే సిగ్గుపడుతుంది గాని నువ్వెందుకురా పెళ్లి కూతురులా సిగ్గుపడతావు దగ్గరి జరగరా రే బావా ఎందుకని సిగ్గుపడతావు దగ్గర జరుగు ఆ కొంచెం దగ్గరికి జరగరా ఎల్లరా सर का दगर का निबड़ी इंका दगर का जरगं मैडम दी इंको दी इंको दर वनक चतल तीस सर इंको दर इधर इंको दरगण मैडम सर ओके सर रेडी सर स्माइल సర్ మేడం గారి మీద కొంచెం చేసి నిలబడండి ఒరే బామర్ది కాస్త దగ్గరగా వెళ్లి భుజం మీద చేయేసి మంచి పోజ్ పెట్టి నిలబడరా ఏంట్రి వీడు ఇంతలా ఆలోచిస్తున్నాడా అదే నాకు అర్థం కావట్లేదురా బాబు అన్నయ్య ఒదిన భుజం మీద చేయివి వెయ్యి అన్నయ్య ఒరే బామర్ది మా పరు తీయమాగ్రా భుజం మీద చేయివి వెయ్యిరా रेडी ना सर सर कुछ दर सर सर कुछ दर सर रेडी रेडी इंको रही सर सर आ कोर्ट दीस मैडम की वन सर
చూసావా వదినా, నా కూతురు ఎంత సంతోషంగా ఉందో దాని మొహంలో ఈ సంతోషం చూడాలని నేను ఎన్ని సంవత్సరాలు పోరాడాను. నా కూతురు అల్లుడితో ఫోటోలు తీయించుకుంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా వదినా, చాలా సంతోషంగా ఉంది. అవును వరలక్ష్మి, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రావరలక్ష్మి. ఏం జయంతి, అప్పుడే పెళ్ళైపోయి కూతురు అల్లుడు జోడుగా నిలబడ్డారని సంతోషంతో పులకరించిపోతూ మీ అత్తగారు ఆనంద బాష్పాలు రాలుస్తూ వెళ్ళిందేంటి? అలాంటిదేమీ లేదమ్మా, ఈ ఆనందం అంతా రేపు తెల్లారే వరకే. నందిని వచ్చి ఈ పెళ్లి చెడగొట్టిన తర్వాత మా అత్తగారికి ఆనంద బాష్పాలు కాదమ్మా, రక్త కన్నీరు. నిజమేనే నిజమే. రామ్మా వెళ్దాం. నా విషయం నేను ఒప్పుకున్నాను కదా. నేను చెప్పాను కదా, కావాలంటే వీని అడగండి. రే నువ్వు చెప్తుంది నిజమేరా? ఆ రోజు ఇడుకు కూడా చెప్పాను. ఏంట్రా, అందరూ తిరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు, వెళ్ళి భోజనాలు చేయండి. రండి అన్న, ఇల్లు భోజనాలు చేద్దాం. అరే మీరు వెళ్ళండిరా. సరే అన్న. రే అన్న, వాళ్ళు తర్వాత భోజనం చేస్తారు గానీ ముందు మీరు వెళ్ళి అక్కడ మన వాళ్ళందరికీ అన్ని అందుతున్నా లేదో చూసిరండి. సరే అన్న. ఏంట్రా బావా, ఏంటి నాటకాలు ఆడుతున్నావు? నాటకాలేంట్రా? లేకపోతే ఏమిటి బావా, నీ పెళ్ళిలో మేమేదో ఎంజాయ్ చేయాలని పెద్ద ప్లాన్ వేసుకుని వస్తే నువ్వేమో భోజనం చేద్దావురా అని చెప్పగా పిలుస్తావా? ఏంటి బావా, పార్టీ గిట్టి ఏం లేదా? అంటే నాకు అలాంటివేమీ తెలీదురా. అంటే మ్యాటర్ ఏం లేదా బావా? రే తెలీదు అన్నాను గాని మ్యాటర్ లేదు అన్నానా? అన్నీ ఉన్నాయి, వాసుగాడు అరేంజ్ చేస్తున్నాడు రా. అబ్బా సూపర్ గా చెప్పాడు రా బావా. రే నేను చెప్పలేదు, గోపికి మందాలు పడలేకపోయినా అన్ని పక్కగా ఏర్పాటు చేస్తాడని. వీళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ ఎక్కడ ఉండాలి? రే మరి మిక్సింగ్ చూడాలి. ఏ కావ్య, ఇట్రా ఇట్రా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఇది నా రెండో కూతురు కావ్య. నమస్తే ఆంటీ. అది నా చిన్న కూతురు ప్రియ. నమస్కారం అండి. మా కావ్య ఉద్యోగం చేస్తోంది, మా ప్రియ చదువుకుంటోంది. వీరు టీచర్ మాలతి గారు, నాకు బాగా తెలిసిన ఆవిడ. బావా ఎవర్రా వాళ్ళు? ఎవర్రా ఫిగర్స్? అవునరా, ఇందాక ఫోటోలు తీస్తున్నప్పుడు చూశానురా, కత్తిలో ఉన్నారా ఫిగర్స్. ఆవిడ వింటే అసహ్యంగా ఉంటుంది. వాళ్ళు ఎవరనుకుంటారు? పెళ్లి కూతురు చెల్లెళ్ళు. అది మ్యాటర్, వాళ్ళిద్దరూ నీ ముద్దుల మరదళ్ళు అన్నమాట. అవునరా. మీరు భోంచేద్దరు గాని పదండి. అలాగే. కావ్య ఇంకా భోంచేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళు. సరే అమ్మా. రండి పదండి. వాళ్ళు వస్తున్నారు, పిచ్చి వేషాలు ఏం వేయకండి. అర్థమైందా?